బీపీటీ తెలంగాణ సోనా పత్తి కంది వేయుట కొరకు నర్సింహులపల్లె కానంపల్లి బుచ్చయ్యపల్లె గ్రామ రైతులమందరము ఏకమై ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. జై కేసీఆర్, జై కేసీఆర్, జై ఈశ్వరన్న. కేసీఆర్ ఆదేశానుసారము అతను చెప్పిన పంటలను రైతులందరము తప్పకుండా వేస్తామని ప్రమాణం చేస్తున్నాము. జై కేసీఆర్, జై కేసీఆర్. ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమాన్ని ఆలోచించి ఎందరో నిపుణులతోటి మేధో మదనం తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు నీరు లేక కరెంటు లేక కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడడం మాట వాస్తవం. ఈరోజు అన్ని వసతులు వచ్చిన తర్వాత మరి కడుపు నిండా పంట పండించిన తర్వాత కూడా రైతులు అతివృష్టి కావద్దు, పండిన పంటే మొత్తం పండవద్దు, రాష్ట్రంలో పంటల సమతుల్యతను కనుక పాటించినట్టయితే రైతులు ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమే రైతులను అన్ని విధాలా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. దానికోసమే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం. దీనిపైన కూడా విమర్శలు చేస్తున్నారు. దీని అనేది ఏంటంటే ఈరోజు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ అయితే ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందని ఆయన. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసి అపారమైన అనుభవం నాయకుడు. మీరు 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఏం జరిగింది రైతులకు, ఏం సాధించి పెట్టగలిగారు మీరు? ఇలా విమర్శించే హక్కు మీకున్నదా? విమర్శిస్తే ఓ సద్విమర్శ చేస్తే బాగా. ఇలా ఏమంటున్నాము, 70 లక్షల అంటే మొత్తం 130 కోటి 33 లక్షలలో 70 లక్షల ఎకరాలలో పత్తి వేస్తే బాగా అని మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది. ఈ పత్తి ఎందుకోసం ఏమంటున్నారు, దీని వెనుకున్న మతలబ్ ఏంది అని మాట్లాడడంలో ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి, దేశంలో పత్తికి డిమాండ్ ఉంది, కోటి బ్యాలెన్లైనా కొనుగోలు చేయడానికి కెపాసిటీ ఉంది, ఇక్కడ తర్వాత జిన్నింగ్ మిల్స్ కూడా ఉన్నాయి, స్పిన్నింగ్ మిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పదచ్చు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పత్తి వేసుడు అనేది కొత్తగా లేదు. 53 లక్షల మంది ఈ రోజు వరకు పత్తి రైతులు ఉన్నారు. ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానంలో ముఖ్యమంత్రి గారు యాడ్ చేసేది ఎంత అంటే ఇంకొక 17 లక్షలు మాత్రమే, 70 లక్షలు ఇవ్వండి. దీని మీద మరి కోడిగుడి మీద ఈకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కందులు ఇప్పటికే 9 లక్షల ఎకరాలలో వేస్తున్నారు, దాన్ని 15 లక్షలకు తీసుకుపోవాలి. ఈ రాష్ట్రంలో కందుల యొక్క కొరత రావద్దు, పప్పు దినుసుల కొరత రావద్దు అనేది. అదేవిధంగా నూనె గింజలు కావచ్చు, పసుపు కావచ్చు. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి కూడా ఈ వర్షాకాలంలో మొక్కజొన్న వేయొద్దు. ఎందుకు అనంటే మొక్కజొన్న డిమాండ్ లేదు. ఇక్కడ మొత్తం మీకు కన్జంప్షన్ ఉన్నదే 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు. అది పోల్ట్రీ వాళ్ళకు కావచ్చు, బిస్కెట్ కంపెనీలో కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, 25 లాక్స్. అది మీకు ఒక వేసవి కాలం పంటకే సరిపోతుంది. ఈ మొక్కజొన్న వర్షాకాలంలో వేసినట్టయితే ఈలు కూడా సరిగా రాదు. మీరు ఆ పంట నుంచి కన్వర్ట్ కానీ రైతులకు మంచి సూచన చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి మీరు వేసవిలో మొక్క వేసుకొని మొక్క వేస్తారు, తర్వాత ఏ పంట ఇష్టం ఆ పంట వేస్తారు. తర్వాత వరికి సంబంధించి చిన్న మార్పు,
నలభై లక్షల ఎకరాలను మనం వాడివేయాలి అని ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతుంది. ఇప్పటికే 46 లక్షల ఎకరాలలో వరి వేస్తున్నారు. ఈ సంవత్సరం వేసాకి పంట 40 లక్షల ఎకరాలలో వేసి దాదాపు ఒక 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఏమో వచ్చినట్టు. అయితే ఇది మనం కొత్తగా దీనిలో మార్పు చేసేది ఏముందంటే 50-50 సన్నబియ్యం ఈ రాష్ట్రంలో మీకు 70 లక్షల మెట్రిక్ టన్నులు తినడానికి అవసరం ఉన్నది కాబట్టి దొడ్డు బియ్యం వేసినట్టయితే మీకు పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోయిన తర్వాత మిగిలిన ఈ ధాన్యం అమ్ముడు కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం కొన్నా ప్రభుత్వానికి ఏం పనికి వస్తాయి? ఎక్కడ కూడా దేనికి పనికి రావు. అందుకే రైతులకు ఇబ్బంది కావద్దు, గవర్నమెంట్ కూడా ఇబ్బంది కావద్దు. తర్వాత మీరు పండించేటువంటి పంటకు ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ రావాలంటే ఒక విధానం తీసుకుందాం అనేది దీని ఉద్దేశం. ఈరోజు సన్న వడ్లు వేసేటువంటి వాళ్ళు కూడా మీరు ఇప్పుడు 20 లక్షలు చేయమని ప్రభుత్వం చెప్తుంది కదా, సన్న వడ్లు వేసే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక 7-8 లక్షల ఎకరాలు ఇప్పటికే వేసే రైతులు ఉన్నారు. మన మండలంలో కూడా ఉన్నారు, రామగుండ మండలంలో దాదాపు అన్ని మండలాలలో ఉన్నారు. వాళ్ళను కొంచెం ఇంకా ఎక్సెస్ మంచి సీడ్ వేయమంటున్నారు. వాటికి చీడ పీడ రాకుండా ఉండేటువంటి సీడ్ ను సెలెక్ట్ చేసినప్పుడు 5-6 వెరైటీలు చేసేది, డ్యూరేషన్ కూడా తగ్గుతున్నది. తర్వాత వీటికి ధర కూడా రేపు వస్తుంది. ఎందుకు అనంటే మీకు ప్రైవేట్ బిల్లర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొనే పరిస్థితి వస్తుంది. మీకు దీని పోటీ పెరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుంది, వాళ్ళు అనుకున్నట్టు ధర వస్తుంది. రైస్ మిల్లర్స్ కూడా లాభం జరుగుతుంది, వాళ్ళు కూడా కొంటారు, మిల్లింగ్ చేస్తారు, మరి వాళ్ళకు కూడా బియ్యం డిమాండ్ వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, చివరకు కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కావచ్చు మాట్లాడడం ఏముంది. వేరే ఏమన్నా అంటే మీరు రైతు బంధు ఎగబెట్టినందుకు ఇదో మార్గం చూస్తున్నారు. రైతు బంధు ఇవ్వకపోవడం అనేటువంటిది జరగదు. 1000% ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి విధానము. పంటల మార్పులో రైతులకి మేలు. రేపు రానున్న కాలంలో పంటలు ఎవరు కొనకపోతే అతివృష్టి అవుతుంది, అనాథలవుతారు రైతులు. వేరే రాష్ట్రాలు ఇప్పటికి కూడా నేను అనేదంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో వరి ధాన్యం ఎందుకు కొంటలేరు మేము? ఇక్కడ కొంటే విమర్శలు ఎందుకు చేస్తున్నాం? బండి సంజయ్ అయితే ఒక అబద్ధం చెప్తున్నాడు. అసలు ఈ వడ్లు కొనే పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం కాదు, 32,000 కోట్ల అప్పు తీసుకువచ్చి మన రైతుల ధాన్యం కొనకపోతే ఆగమవుతారనే ఉద్దేశంతో ఇంత కరువు సమయంలో, ఒక కరోనా అనేటువంటి మహమ్మారి మనల్ని వేధిస్తున్న సమయంలో, ఆర్థికంగా నష్టపోయినటువంటి సమయంలో ప్రభుత్వం ఇంత ధైర్యం చేసి కొంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి, నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యానికి ఫోను ప్రతి సంవత్సరం ఒక 12,000 కోట్లు మరి 12,000 కోట్ల వడ్డీ ప్రభుత్వం మీద పడతా ఉన్నది. ఇప్పుడు డబ్బులు ఇచ్చిందా మరి అమ్మితే పైసలు ఇస్తాం. ఇవన్నీ తెలుసుకోకుండా బండి సంజయ్ కూడా అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, రైతులను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు.